బారి నుంచి మా ఊర్ని ఇచ్చినందుకు తరలొస్తాను అనాలి. వెళ్ళొస్తాను. పిలిచారా? లేదే. పిలిచారా? నేనా? పిలిచినట్టుంటేను. లేదండి. మీరు మీరు మళ్ళీ పిలుస్తారేమోనని. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు.
అల్లుకుందే రోజు చచ్చినవాడు తిరిగి రాడు, తిరిగి రాని వాడి కోసం ఎవరు చావరు. పిచ్చెక్కిన చాలు వెర్రి వేషాలు మానే తరా, శల్యం లోపు తీసుకెళ్ళు. ప్రేమ విలువ తెలియదా మాట? ప్రేమే ఒక పిచ్చి. ముద్దల టాబ్లెట్స్, కౌగిలింతల ట్రీట్మెంట్ లేని పిచ్చి ఆసుపత్రిలో డిశ్చార్జ్ కాని పేషెంట్లు ఎందరో ప్రియుడి నామజపంతో ప్రేమముక్తి పొందారు. అబ్బా, సారా వాసన! ఏమిటి తండ్రి, పూల మొక్కల్ని కూడా సారా పోసి పెంచుతున్నావా? ఇది అవును సారా వాసనే. సార్, సారాలో స్నానం చేసి పవిత్రంగా వస్తున్నారా రౌడీ గారు? రాక్షసుడు బతికే ఉన్నాడు సార్. అవును సార్, వాడు తిరిగి వచ్చాడు. మూడు పీపాల్లో ముంచి ఆరు పీపాల సారా తాగించాడు. నిషాలో చెప్తున్నావా, నిజం చెప్తున్నావా? నిజమే చెప్తున్నాను సార్. ఏమిటి, నా పురుషుడు బ్రతికే ఉన్నాడా? ప్రేమో నీ పురుష. బాబు, దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. నా ప్రాణాలు తీయాలని చూస్తున్నా రామూర్తి అంతు చూస్తాను. ప్రాణాలు తీసే రాక్షసత్వం నీలో నేను చూడలేను బాబు. చెడుకు ఎదురు తిరిగే రాక్షసత్వం నేను చూడాలి. ధర్మాన్ని నిలబెట్టే ఆవేశం క్రౌర్యం నీలో నేను చూడాలి. కృష్ణమూర్తి గారు, మీ మాటలతో నాలోని ఉద్రేకాన్ని చంపేస్తున్నారు. లేదు నాయన, హత్యలతో సాధించేది రక్తపాతమే గాని మానవ కళ్యాణం కాదు. శ్రీకృష్ణుడు సుయోధనుణ్ణి ఏ క్షణంలోనైనా చంపగలడు, కాని చంపాడా? కురుక్షేత్ర సంగ్రామం వరకు ఓపిగ్గా ఎదురు చూశాడు. పాపం పండినప్పుడు దేవుడే మరణ శాసనం చదువుతాడు నాయన. శాంతించు. చేతనైతే తీసుకో, నేను కరాటేలో బ్లాక్ బెల్ట్ ని. నువ్వు కరాటేలో బ్లాక్ బెల్ట్ వా? అయితే నేను ప్రేమలో లైలా బెల్ట్ ని, పార్వతి బెల్ట్ ని. ప్రేమో నిన్ను చూస్తానని అనుకోలేదు. నీ గురించి చెడ్డ వార్త విన్నాను, అంతే. సన్యాసిని అయిపోయాను. ప్రేమోస్మి, తాజ్ మహల్ పక్కన ప్రేమ మహల్ కట్టిద్దామని నీ కోసం 20 ఎకరాల స్థలం కొని బిల్డింగ్ కూడా వేశాను. కానీ ఈ లోపల నువ్వు కనపడ్డావు. చాలు చాలు పురుష, ప్రేమ భిక్ష దేహి. శైలు, నీకు నిజంగా ప్రేమ అంటే ఎవడో తెలుసా? తెలుసా ఏమిటి పురుష? ప్రేమ కోసం పుట్టాను, ప్రేమలో బ్రతుకుతున్నాను, ప్రేమ కోసం చస్తాను. కావాలంటే చూడు. చూసావా, ఇంకా నమ్మకం కలగలేదా? చూసావుగా, చెయ్యందనుకున్నాను. నేను రాసుకోలేకపోయింది ఒకే ఒక చోట, అదే నా మనసు. శైలు, నీలాంటి వాడి ప్రేమకు ప్రపంచంలో కరువు లేదు. కానీ ప్రపంచానికి కావాల్సింది ఇలాంటి ప్రేమ కాదు, బాధలకు సానుభూతి, ఆవేదనలకు ఆప్యాయతను అందించే ప్రేమ కావాలి. ఆ ప్రేమతో తెలుసుకోవాలనుకుంటే నేను వెళ్ళే చోటికి రా. సృష్టి విశేషానాం అంబర్సే పక్షి హై అన్నాడు మహాకవి డాక్టర్ ఆలీషా గాయాల్ ఫ్రెంచిలోకి భగవద్గీతను అనువదిస్తూ. ఆ తర్వాత ఇంతటి పవిత్రమైన యజ్ఞానికి, ఈ మహత్తర కార్యానికి నాకు శక్తికి మించింది అయినా ఒక 10,000 రూపాయలు విరాళంగా ఇస్తున్నాను. దయచేసి చప్పట్లు. నాకు కావలసింది ప్రజల మెప్పు కాదు, ఆ భగవంతుడి మెప్పు. అలాగే ఇక్కడున్న బొమ్మల్ని, రకరకాల వస్తువుల్ని కలిగిన వాళ్ళంతా కొని ఈ అనాథ బాలికలను ఉద్ధరించవలసిందిగా కోరుతున్నాను. సర్వే జనా సుఖిను. నువ్వు రమ్మంటే నరకానికైనా వస్తాను, అక్కడ బెడ్రూమ్స్ ఉంటే. శైలు, ఓకే, ప్రేమంటే చూపిస్తానా? ఎక్కడ, ఏది? ఒక్కసారి బొమ్మను చూడు.
ప్రపంచంలో నిజమైన ప్రేమ అంటే ఏమిటో నీకే తెలుస్తుంది. నాకే ఒక్కర్లేదు. ఎగ్జిబిషన్కి రమ్మంటే ఎంత పెద్ద ముద్దిస్తావు అని ఫారెన్ స్ప్రే కొట్టుకొచ్చాను. అంతా వేస్ట్. సబ్జెక్టు బొమ్మలు బాగున్నాయి కదూ. నేనేం పసిపిల్లాన్ని కాను. అబ్బా పెద్ద పిల్లాడు ఏమిటి ప్రయోజనం? ఆరు అడుగులు పెరిగావు, అంగుళం ప్రేమ పెరగలేదు. అసలు నీకు ప్రపంచంలో స్త్రీ అనే వస్తువు ఉందని తెలుసా? తెలుసు. తెలిస్తే ఏంటో చెప్పు. స్త్రీ అనే వస్తువు అన్నం వండడానికి. ఏం బొమ్మరా ఇది? హతోస్మి హతోస్మి కామాతురణాం నసిగ్గుహైన లద్దాహ్ అన్నాడు సుల్తాన్ అక్రమ్ అలీ ఖాన్. అబ్బా ఏదో కళాత్మకంగా నేను హృదయస్పందన రసస్వాదన చేస్తూ ఉంటే ఏమిటి తపోభంగం? నేత్రానందం ఎమోషనల్ పాయింట్ అహో అని శాసనాలు ఘోషిస్తున్నాయి. కావాలంటే వెళ్ళి చదువుకోండి. ఎందుకు చెప్తున్నావు? నువ్వు తప్ప సుఖినో భవంతు.